హాయ్ అండి, కలగాపులగం ఛానల్కి స్వాగతం. ఈరోజు కార్తీక పౌర్ణమి కదా, రెండు రోజులు వచ్చింది కాబట్టి, నిన్న ఇవాళ రెండు రోజులకి వచ్చింది కాబట్టి నిన్న సాయంత్రమే 365 ఒత్తులు వెలిగించుకుంటారు కదా, ఆ సందర్భంగా నిన్న మేము గుడికి వెళ్ళామన్నమాట. మా ఇంటి దగ్గరలోనే ఉంటుంది, ఒక 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అన్నమాట. అది కూడా బాగా చాలా పురాతనమైన టెంపుల్ అన్నమాట, శివాలయం పంచపాండవుల కాలం నాడు కట్టిందంట అది చెప్పారు. ఎప్పుడు కాబట్టి మేము అక్కడే ఉంటున్నాం కాబట్టి, దగ్గరే కాబట్టి ఎప్పుడు వెళ్ళి వస్తుంటాము. ఈ సందర్భంగా అక్కడ ఎలా చేస్తున్నారు ఏంది అనేది మీతో కూడా షేర్ చేసుకుందామని చెప్పేసి ఇలా వీడియో తీసానమాట. చూస్తున్నారుగా, ఇలా అందరూ కూడా దీపాలు పెట్టేశారు. మొత్తం మెట్ల దగ్గర నుంచి కింద నుండి పై వరకు కూడా పెట్టేశారన్నమాట. చూస్తున్నారుగా, చాలా కొంచెం ఎత్తే ఉంటుందండి, మెట్లు చాలా ఉంటాయి. ఇప్పుడు లోపలికి వచ్చేసామన్నమాట, పైకి గుళ్ళోకి. ఇది ధ్వజస్తంభం అన్నమాట. ధ్వజస్తంభం ముందు ముగ్గేసి దీపాలు పెట్టారు. మనకు అక్కడలాగా ఉండదన్నమాట, ఇక్కడ కొంచెం ఎత్తు తక్కువలోను. రాతిదన్నమాట, అది రాతిదే, కొంచెం పెద్దగా ఉంది. ఇక్కడ మేము వెలిగించాము. చూడండి, పున్నమి చంద్రుడు కూడా చాలా బాగా కనిపిస్తున్నాడు. నిండు పున్నమి కదా, చాలా అందంగా ఉంది. ఇది దత్తాత్రేయ టెంపుల్. ఇదంతా శివాలయం ముందు, శివాలయానికి ఎదురుగానే దత్తాత్రేయ స్వామి టెంపుల్ ఉంటుందన్నమాట. చిన్నది, చిన్నగా ఉంటుంది. అయితే ఇది లోపల శివాలయం లోపల అన్నమాట. ఇదంతా లోపల వెలిగించారు దీపాలు. నందీశ్వరుడు, ఇప్పుడు గర్భగుడిలోకి వెళ్తున్నాము. ఇదంతా గర్భగుడి. చూస్తున్నారుగా, ఇక్కడ బాగా అలంకరించున్నాడు శివయ్యని, బాగా అలంకరించారు కదా. ఇప్పుడు ఇక్కడ బయటకు వచ్చేస్తే ఇక్కడ మనకి గ్రామదేవతలకి తమ్ముడు అని అంటారు కదా, బుడ్రాయ్ అని కొన్ని చోట్ల ఏమో పోతురాజు అని అంటారు. ఇప్పుడు ఇక్కడ వచ్చేస్తే తులసి కళ్యాణం చేశారన్నమాట. ఇక్కడ మేము వెళ్ళేటప్పటికి అయిపోయిందండి, తులసి కళ్యాణం జరిగింది అని చెప్పారు. చూశారు కదా, ఇక్కడ శివాలయంలో కార్తీక పౌర్ణమి సెలబ్రేషన్స్. మరి వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.